చీరాల మండలం తోటవారిపాలెంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం భవనానికి చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాంబశివరావు, మాజీ వైస్ ఎంపీపీ నాగండ్ల కోటేశ్వరరావు, వెంకటేశ్ పలు, వెంకట్రావు, సాంబయ్య, మైత్రి సేవా సొసైటీ అధ్యక్షుడు చిట్టిబాబు, లీలావతి రామకృష్ణ, నాదెండ్ల సురేష్ పాల్గొన్నారు. సచివాలయం నెంబర్ 1, అలాగే రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి మన ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నూతనవరుడితో పరిపాలన చేస్తున్నటువంటి భాగంలో ఈనాడు నిధులిచ్చి తోటవారిపాలెం గ్రామానికి చీరాల శాసనసభ్యులు వారు చొరవతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ప్రేమతో ఈ రోజున 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పినటువంటి చూసిన కష్టాలు గమనించి నవరత్నాల పేరుతో మేనిఫెస్టో పెట్టి ఎన్నికలకు వెళ్తే ప్రజలు పట్టం బట్టి 175 శాసనసభ స్థానాలకు 151 స్థానాలు గెలిపించి 25 పార్లమెంటు స్థానాలకు 22 పార్లమెంటు స్థానాలు ఇస్తే వారి యొక్క అభివృద్ధిని చూసి చీరాల ప్రజలు ప్రేమతో గెలిపించిన బలరామకృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మద్దతు పలికి యువనేత వెంకటేష్ బాబు గారు, అలాగే డాక్టర్ పాలేటి గారు, అమృతపాణి గారు, అలాంటి అమృతపాణి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మేము అనేక మంది బలరాం గారి మనుషులుగా ప్రజల మనుషులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పుణ్య ఫలితం. గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రజలు ఆదరణ చూపించారు. గతంలో 2018-19 ఏఎంసీ చైర్మన్గా నాకు పదవి ఇప్పించారు. ఈనాడు జగనన్న చొరవతోటి, బాలినేని వాసన్న కరుణతోటి, మా గురుదేవులు కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి యొక్క, యువనేత వెంకటేష్ బాబు యొక్క, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల ప్రజల యొక్క ప్రేమానురాగాలతో నన్ను చైర్పర్సన్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈనాడు శంకుస్థాపన కార్యక్రమానికి నేను చైర్పర్సన్ అయిన తర్వాత అత్యంత ప్రేమతో ఉన్న గ్రామాలు ఏ గ్రామం వెళ్ళినా జంజనం అన్న మావాడు, మా అబ్బాయి జంజనం మావాడు అని చెప్పేటువంటి విధానంతో 2 దశాబ్దాలు రాజకీయం చేస్తున్నాం. మరి మీ యొక్క ప్రేమాను రాగాలే నన్ను ఇక్కడ పిలిపించి నా సహస్రాలతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తూ, నేను సుమారుగా 80 లక్షల రూపాయలతో ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మరి ఈ సచివాలయ భవనానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు ఆదేశాల మేరకు మరి వెంటనే పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని వారు ఆదేశించిన మీదట ఈరోజు ఈ భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాకు మా గ్రామ పంచాయతీకి అత్యంత ఆప్తులు. మరి గతంలో మాజీ ఏఎంసీ చైర్మన్గా అలాగే అనేక పదవుల రీత్యా మరి మా గ్రామ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా వెన్నంటి ఉండే వ్యక్తులు, మరి చీరాల పట్టణ ప్రథమ పౌరులు చైర్పర్సన్ గారు శ్రీ గౌరవనీయులు శ్రీ జంజనం శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా మా గ్రామ ప్రజలందరూ అదృష్టం.